మన స్కూళ్ళన్నీ కూడా మొత్తంగా ఇంగ్లీష్ మీడియం చెయ్యాలి అని చెప్పి ఆరాట పడితే ఈరోజు ఏం జరుగుతూ ఉందో మీరంతా చూస్తూ ఉన్నారు. వారం రోజుల కిందట ఒక జీవో ఇచ్చాం, మన స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం చేయబోతా ఉన్నాం రేపు సంవత్సరం నుంచి అని. ఇచ్చిన వెంటనే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, కొన్ని కొన్ని స్వరాలు వినిపించాయి, ఇంగ్లీష్ మీడియం పేదవాడికి ఎందుకు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు, తెలుగు మీడియం చాలదా అని చెప్పి స్వరాలు వినిపించాయి. స్వరాలు వినిపించిన వాళ్ళు ఎవరూ కూడా చిన్నోళ్ళు కాదు, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు వంటి పెద్ద పెద్దవాళ్ళు, వెంకయ్య నాయుడు గారు వంటి ఇంకా పెద్ద పెద్దవాళ్ళు, పవన్ కళ్యాణ్ వంటి ఇంకా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు. నిజంగా నాకు అనిపించింది, మన స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియంగా తయారవుతే మన వాళ్ళందరూ కూడా, మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ బోధన చదవగలిగితే నిజంగా మన రాష్ట్రం బాగుపడదా, నిజంగా మన పిల్లలకు మంచి చేసిన వాళ్ళం కాదా అన్నది ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించుకోవాలి. ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్న ఇటువంటి వ్యక్తులే, ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు నీ కొడుకు చదివింది ఏ మీడియం, నీ మనవడు చదవబోతా ఉన్నది ఏ మీడియం అని. ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్న వెంకయ్య నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా వెంకయ్య గారు మీ కొడుకులు చదివింది ఏ మీడియం, మీ మనవళ్ళు చదువుతూ ఉన్నది ఇవాళ ఏ మీడియం అని చెప్పి కూడా అడగబోతాను. ఇదే విధంగా ఇదే సినిమా యాక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ముగ్గురు భార్యలు, బహుశా నలుగురు ఐదు మందో పిల్లలు, వాళ్ళందరూ ఏ మీడియంలో చదివిపిస్తూ ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. కారణం ఏంటంటే ఇవాళ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే నష్టపోయేది ఎవరు అని అంటే మనం, మన రాష్ట్రం నష్టపోతుంది, మన జాతి నష్టపోతుంది. నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండె చప్పుడును విన్నా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో చదువుకోవాలని తపన ఉన్నా కూడా చదివించలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితులను కూడా చూసా. ఈరోజు రాష్ట్రంలో అక్షరాల 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రాని వారి సంఖ్య ఎంత అంటే అక్షరాల మన రాష్ట్రంలో 33% మందికి చదువు రాని పరిస్థితి. దేశ యావరేజ్ ఎంత అని చూస్తే దేశ యావరేజ్ కేవలం 27%. అంటే దేశం యావరేజ్ కన్నా కూడా మన రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రాని వారి సంఖ్య ఎంత అనంటే 33% అని చెప్పి తేలుతూ ఉంది. ప్రతి అడుగులోనూ చదివించాలని తపన ఉన్నా కూడా ప్రతి అడుగులోనూ ఒక ఛాలెంజ్, పిల్లల్ని చదివించాలన్న కోరికున్నా కూడా చదివించలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని నా కళ్ళ ఎదుటనే నేను చూశా. మన పిల్లలు, మరీ ముఖ్యంగా పేదరికంలో ఉన్న మన పిల్లలు చదవాలి, చదువుల్లో కూడా వీళ్ళంతా రాణించాలి అని అంటే వీళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లోనే చదవాలి అన్న తపన.